మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేనూ జుంటె తేనె దార్ల కంటేనూ మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్క అని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవునిలో దేవుడు మనకిచ్చాడు. మనకు ఉన్నతమైన స్థానం ఉంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఉన్నతమైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడంటే ఆయన ఉండే పరలోకంలో కూడా మనకి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. దాన్ని మనం కొనుక్కున్నది కాదు, మనం ప్రయాసపడింది కాదు, ఆయన ఉచితమైన కృపచేత మనకు అనుగ్రహించాడు. ఎక్కడైనా అభ్యంతరం, తేడాలు, పాడాలు, విరోధభావం, అసూయభావం, ఇంకోటి ద్వేషం, ఇంకొకటి కలహం, ఒకవేళ ఆ మనస్సు నీ జీవితంలో ఉన్నట్టయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు. ఏమని 32వ కీర్తన ఏమంటున్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఏంటి మన సర్టిఫికెట్ ఏం కావాలండి మనకి? అతిక్రమాలు దాచిపెట్టకూడదు. తప్పు జరిగింది అనుకోండి, లోపం జరిగింది అనుకోండి, వెంటనే బలిపీఠం దగ్గరకు వెళ్ళు. బలిపీఠం దగ్గర కూర్చుని నీ తప్పిదములను రహస్యం ముందు చూసు. ఎవరికి చెప్పవలసిన లేదు, నీ వెళ్ళి నీ పక్క వాళ్ళకి చెప్పి నేను పడిపోయాను లేదా జారిపోయాను అనే అవసరం లేదు. నీ తప్పిదములు ఎప్పుడైనా జరిగినప్పుడు రహస్యం ముందు చూసినటువంటి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? వాటిని ఒప్పుకో. ఆయన శిక్షించేవాడు కాదు, ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన శిక్షించేవాడు కాదు. అందుచేత ఆయన పేరేంటంటే తెలుసా? క్షమించేవాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయ. అందుకనే మనం ఎప్పుడైనా సరే లోపం జరిగినప్పుడు వెంటనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎక్కడ జరిగింది ప్రభువా? ఇక్కడ జరిగింది. దావీదు తన పాపం చేసిన తర్వాత సంవత్సరాల తరబడి రహస్యంగా ఉండిపోయాడు. రహస్యంగా ఉండిపోయాడు అంటే నేను చేసింది ఎవరు చూడలేదు. పిల్లికి గంటలు కడతాం కానీ దేవుడికి గంటలు కడతామా? దేవుడు కనబడింది ఇవ్వండి. ప్రతిదీ స్వస్థంగా కనబడుతుంది అంటే ఏమంటుంది బైబిల్? నీ హృదయంలో తలంపు, దేవుని ఆత్మ ఎంత సంతోషంగా నీ వైపు చూస్తుందో చూసారా? నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే. ఏ తలంపు? అది మంచిదే కానీ అది చెడ్డదే కానీ నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. అనగా ఆయనకి రహస్యంగా మనం ఎక్కడ దాక్కుంటాం. అందుకని అంటాడు దావీదు, నేను ప్రభు ఆకాశంలోక ఎక్కి వెళ్ళిపోతాను, నేను ఆకాశంలోక వెళ్ళిపోతాను ప్రభు. అక్కడికి వెళ్ళి కళ్ళు తెరిస్తే నా ముందే ఉండవు. ఇంకెక్కడికి వెళ్తాను? కింద సముద్రంలోగా దిగి వెళ్ళిపోతాను ప్రభువా. అక్కడ నా ముందే ఉన్నావు. అక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో, ఇక్కడ ఎంత డిస్టెన్స్. ఎందుకంటే ఆయన చూడని దృశ్యం అంటూ మన దగ్గర ఏమీ లేదు. ప్రపంచంలో ఏది లేదు. అగ్ని జ్వాలల లాంటి కన్నులు కలిగిన వాడు. అందుకని అంటాడు, సైకిల్ పడ్డాడు, నాతోనే వెళ్ళిన తర్వాత తన తప్పిదమ్మను ఒప్పుకున్నాడు.
ఆ మనుషుడు నీవే, ఆ తప్పు చేసిన వాడు నీవే. ఆదరణకరమైన మాటలు అవసరమే, కానీ కొన్నిసార్లు మన జీవితంలో పొరపాట్లు దొల్లుతున్నప్పుడు, మన జీవితంలో కొన్నిసార్లు మనం బలహీనమవుతున్నప్పుడు మన జీవితాన్ని మనకి చక్కగా విమర్శించుకోవాలి. మనకు మనం విమర్శించడం కాదు, దేవుని వాక్యమనే తాసులో మన జీవితాన్ని పెట్టాలి. యాకోబు అన్నాడు, అర్థం ఉందగా, ఇంటో సాక్షులు ఎంతమంది తప్పు చెప్పినా సరే అర్థం మాత్రం తప్పు అర్థం మాత్రం తప్పు చెప్పు, ఎంతమంది ఏ సాక్ష్యాలు చెప్పినా సరే అర్థం మాత్రం ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంది. అదే దేవుని వాక్యము. ఇది దేవుని వాక్యం నీ ముందున్నది, దేవుని వాక్యం నీ ముందున్నది. వాక్యములను చూసుకో, నీ జీవితాన్ని వాక్యముతో భేరీ చేసి చూసుకో. వాక్య ప్రకారం ఉన్నానా, కుడికి కానీ ఎడమ కానీ తిరుగుతున్నానా? వారు ఆశించింది చెడ్డదాన్ని ఆశించినప్పుడు నేను కూడా చెడ్డదాన్ని ఆశిస్తున్నానా? వారు చెడ్డదాని కోసం పరిగెత్తుతున్నప్పుడు నేను కూడా చెడ్డదాని కోసం పరిగెత్తుతున్నానా? వారిలాగా నేను కూడా లోకంలో జారిపోతానా? ఎందుకు పరీక్ష చేసుకోకూడదు? జీవితాన్ని దిద్దుబాటు ఎంతైనా అవసరం. అంతేకాదు, ఈ కొత్త నిబంధన సంఘము పరిశుద్ధ సంఘము, నిర్దోషమైన క్రీస్తు రక్తము చేత కడగబడిన పవిత్రమైన సంఘము, పెండ కుమార్తె సంఘము, మధ్యాకాశానికి ఎత్తబడవలసిన బోర శబ్దం వినబడినప్పుడు మధ్యాకాశానికి వెళ్ళబోతున్న సంఘము, ఈ భక్తి అంతా ఎందుకు, ఈ బల ఆరాధనలు ఎందుకు, ఈ ఉపవాస దీక్షలు ఎందుకు? జీవితాన్ని ఎలా క్రమపరుచుకోవాల్సిన అవసరం లేదు. విచ్చరవిడిగా వాళ్ళందరూ తింటున్నారు, వాళ్ళందరూ త్రాగుతున్నారు, వాళ్ళందరూ ఊరేగుతున్నారు, వాళ్ళందరూ వెళుతున్నారు, నేను కూడా వెళ్ళిపోతానంటే నేను ఎక్కడా నీకు చూడలేదు. అందుకని వారి వలే కాకుండా దేవుని వాక్యంలో మనం అర్థంలో ముఖం చూసుకున్నట్టుగా చూసుకొని మన జీవితాన్ని ఎప్పటికప్పుడే ఏం చేయాలి, సరి చేసుకో, దిద్దుబాటు చేసుకోండి. అదే అంటాడు కదా, ఇద్దరు నా నామంలో ఏకీభవించాక, ఇద్దరు నా నామంలో ప్రార్థన చేయటం కాదండి, ఏంటి ఏకీభవించి, ఇద్దరు ఆత్మలో ఏకీభవించాలి, పరిశుద్ధతలో ఏకీభవించాలి, మూడవది ప్రార్థనలో ఏకీభవించాలి. ఏది అడిగితే అది ఇస్తాను. హల్లెలూయ. ఏకీభవించండి. మన మనసులో ఏకీభవిస్తున్నాయా? విభిన్నమైన మనస్సులు, మనిషికి ఒక మనస్సు, ఒక మనసు ఏంటండి, మనిషికి ఒకటి ఉంటే పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి ఏదో మీకు భయపెట్టాలని కాదు, కానీ ఆత్మ సంబంధమైన సత్యాలను మనం నేర్చుకోకపోయినట్లయితే ఒక రోజున దానివల్ల వచ్చే విపత్తు చాలా గొప్పది. ఏదైనా నష్టపోయాం అనుకోండి, ఉద్యోగం పోయిందనుకోండి, వ్యాపారం చేసుకుంటాం, ఇంకోటి చేసుకుంటాం, పరలోకమేలో మరి నష్టపోయామనుకోండి, ఆత్మ సంబంధమైనదే పోగొట్టుకుంటే భూలోకంలో మరి తిరిగి ఆత్మ సంబంధమైంది ఇవ్వగలిగిన వాడు మాకు ఎవరున్నారు? ఉన్నదాన్ని పోగొట్టుకుంటే ఇవ్వగలిగిన వారు ఎవరున్నారు? అందుకని నీ జీవితాన్ని భక్తి విషయంలో కానీ విశ్వాసం విషయంలో కానీ చాలా జాగ్రత్త జాగ్రత్త. పదే వచ్చిన చదువమ్మా, మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఏంటిది సణగడం అంట? ఏంటంటే తొందరగా మనకి ఒక కార్యాన్ని మనం దేవుడు చేయలేదనుకోండి, కానీ బైబిల్ చెబుతుంది కొన్ని పరీక్షలు ఉంటాయి, పరిశోధనలు ఉంటాయి, కొన్ని కార్యాలు చేయడానికి కొంత టైం తీసుకుంటాడు దేవుడు. ఆ టైం తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టైంలో దేవుడు మన గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాడు. మనకు కనపడకపోవచ్చు, మనతో చెప్పకపోవచ్చు, టైం చెప్పకపోవచ్చు, మన లోపల గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ లోపల ఎవరు వచ్చేస్తారు? సణుగుడు. వాళ్ళకి అందరూ హాయిగా బతుకుతున్నారే, వాళ్ళందరూ కొంచెం పైకి వెళ్ళిపోయారే, నేను ఎక్కడున్నాను? నువ్వు ఎక్కడున్నావని కాదు, దేవుని చేతిలో ఉన్నావా, ఎక్కడైనా ఉన్నావా, కావాల్సింది అది. దేవుని చేతిలో ఉన్నావా, లోకంలో ఉన్నావా, లోకంతో సహవాసం చేస్తున్నావా, దేవునితో సహవాసం చేస్తున్నావా? 15 కీర్తనలు ఏముంటాడు, రెండు మాటలు చదువు, ఇదట్టే ఉంచు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి, ప్రైజ్ గాడ్, చక్కగా చెప్తున్నాడండి. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీతో సహవాసం చేయగలిగినవాడు, నీ ఎందు నిలిచి ఉండేవాడు ఎవడు? ప్రభువా, ఏదో ఆదివారం వచ్చేసి వెళ్ళిపోతున్నాం అని కాదు, ఎవరు ప్రభువా? యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన, ఏ ప్రవర్తన చెప్పండి? మనుషులని యథార్థతను గుర్తించలేకపోవచ్చు,
నువ్వు ఒకవేళ మనుషుడు ఎదుట యథార్థంగా ఉంటే నీ విలువ తగ్గిపోవచ్చు. సమాజంతో ఏకీభవించి ఏమంటారు? విలువ తప్పకుండా తగ్గిపోతుందండి. విలువగా చూడరు. సమాజంతో ఏకీభవిస్తే ఏమంటారు అంటే, తాగేవాడితో తాగాడు అనుకోండి, అబ్బో భలేవాడు రా, వాళ్ళు బీసినట్టు చచ్చివాళ్ళు. ఎందుకంటే వారితో పరిగెత్తకపోతే, వారితో కలిసి జీవించకపోతే కొన్నిసార్లు మనకేమవుతుందంటే సమాజం మనకు దగ్గర ఉన్న విలువ మనకి పోతుంది, సమాజం విలువ పోతుంది. కానీ ఒకటి, నీ విలువ ఎక్కడ పెరుగుతుందో తెలుసా? దేవుని దగ్గర. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యోబుకి గొప్ప పరీక్ష వచ్చింది, చాలా గొప్ప పరీక్ష వచ్చింది. గొప్ప పరీక్ష వచ్చినప్పుడు పోవాల్సిందంతా పోయింది, ఇంకా ఆఖరికి తిట్టే భార్య మిగిలింది ఒకటి. మరి జీవిత భాగస్వామి కదా, వచ్చేసి మీరు ఎక్కడున్నారో నేను కూడా అలాగే ఉన్నాను, మీ మనసు ఎంత కుంగిపోయిందో, మీ మనసు ఎంతగా వేదన చెందుతుందో, నేను కూడా అదే స్థితిలో వేదన చెందుతున్నానని మాట మనస్సులోంచి రాలేకపోవటం ఎంతైనా విచారింపదగిన. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వారిద్దరు ఏమవుతారు? ఒక మనస్సే, ఒక ఆలోచనే. కష్టం వచ్చినా పంచుకోవాల్సిందే, నష్టం వచ్చినా పంచుకోవాల్సిందే. ఆ ప్రమాణాల్లో చూశారు కదా, ఐశ్వర్యంలో కానీ లేములో కానీ దరిద్రలో కానీ మీరు ఎక్కడుంటే అక్కడే, మన ఇద్దరం అక్కడే ఉందాం. భార్యాభర్తల యొక్క నియమం అది. అలాగే క్రీస్తుతో సహవాసం చేస్తున్న వీరిద్దరికి కూడా ఇవి ఎంతసేపు మౌనంగా ఉన్నావు, ఇంత ఘోరం తగిలితే నీ దేవుణ్ణి ఒకసారి దూషించి, దేవుని దూషించి మరణము కమ్మనను. రెండు బలమైన పదాలు, జాగ్రత్త. భర్తతో మాట్లాడినా, అత్తతో మాట్లాడినా, కోడలతో మాట్లాడినా, సోదరుడితో మాట్లాడినా, నీ నోటికి చిక్కం పెట్టుకో, జాగ్రత్త. దేవుని వాక్యం చెబుతుంది, నీ నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాటకు తీర్పు, తీర్పులకు వెళుతుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట తీర్పులకు వెళుతుంది. భర్తని ఎవరో స్వతంత్రంగా మాట్లాడటానికి వీల్లేదు. నీకు భర్త అయి ఉండొచ్చు, ఆయన ఏమవుతాడు? ఆయన కుమారుడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మీరేమవుతారు? ఆ కుమార్తెలు, కుమారులు, కుమార్తెలు. రెండు మాటలు బలమైన మాటలండి. మొదటిది మరీ కఠినమైన మాట. మొదటి మాట ఏంటంటే, నీవు ఇంకను యథార్థతను బదులకు ఇందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. పోని మరణం పొమ్మంటే పోతుందిగా. తన స్థితిని యోబు ఎంత చక్కగా కాపాడుకుంటున్నాడు. ఈ వైపున దోషం వచ్చినా సరే, అవమానం వచ్చినా సరే, తిరస్కారం వచ్చినా సరే, తన స్థితిలో దేవుడు తనకు దేన్ని అనుగ్రహించాడు, దేవుడు తనకు దేన్ని అనుగ్రహించాడు, ఏ పాత్రలో త్రాగడం దేవుడు తనకు అనుగ్రహించాడు, ఆ పాత్రలో ఆయన తాగాడు అంతే. గెచ్చమెంద కూడా యేసు ప్రార్థన చేశారు కదా, ఏమని? ఈ గిన్నె నా దగ్గర నుంచి ఆయనను నా ఇష్టము కాదు ప్రభు, నా ఇష్టం కాదు నీ ఇష్టం. అలా జీవితాన్ని ఒడిదొడుకుల మధ్యలోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రతికూలతలు, పరిశోధనలు మన జీవితంలో వచ్చినప్పుడు సైతము ఈ ప్రతికూలతలు, పరిస్థితుల్లో మనం ఏం చేయాలో తెలుసా? ఆయన చిత్తమే నెరవేర్చాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్. అధికారం ఉంది కదండి ఎవరికి? ఏబు గారికి. బలికి తీసుకోవచ్చు కదా, మన సిద్ధాంతం, తెలుగు సిద్ధాంతం. కానీ ఏమన్నాడమ్మా? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనము దేవుని వలన మేలే పొందాలా? కీడును మనము అనుభవింప తగదా అనెను. కీడు మనకు అనుభవింప తగదా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అందరు గట్టిగా చెప్పండి, దేంతో? ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చి తను ప్రేమించి తన చెంతనున్న భార్య తను దూషించినప్పటికి కూడా ఎలా మాట్లాడుతున్నాడు? ఎక్కడో వంకర లేదు, ఎక్కడ పాపం లేదు, ఎక్కడ లోపం లేదు, ఎక్కడ దురుస్థానం కనపడటం లేదు, ఎక్కడ తోలనం లేదు. క్రీస్తు రక్తము చేత కొనబడి, మనస్సాక్షి శుద్ధి చేయబడి, మారు మనస్సు పొంది, మన మనస్సు దేవుని మీద ఆధారపడిన మన జీవితంలో దేవుని వాక్యానికి భిన్నమైనది. నువ్వు కష్టంలో ఉండవు సరే,
అందుకనే యేసు నేర్పించిన పాఠం ఏంటి మనకి, శిలువ మీద వెలవాడుతున్నప్పుడు అది తండ్రి చిత్తమే కానీ ముష్కరులు కొంతమంది దూషిస్తున్నారు, ముష్కరులు కొంతమంది అవమానపరుస్తున్నారు. అవమానపరిచి ఏమంటున్నారంటే, నీవు దేవుని కుమారుడు అయితే దిగి రావచ్చు కదా. కొంతమంది మొఖాన ఉమ్ము వేశారు, కొంతమంది కొరడాలతో కొట్టారు, అయినప్పటికీ కూడా నేర్పిన పాఠం ఏంటి తండ్రి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మిన్నెరిగి మీద పడినా సరే, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే, ఒకవేళ విరోధులు నిందించొద్దు, నీ పేరు చెడ్డదని కొట్టివేసేయచ్చు, సమాజంలో నిన్ను నిందించవచ్చు, నిందని మీదగా రావచ్చు, కానీ ఇక్కడ ఏమన్నాడో తెలుసా, నువ్వు మాత్రం క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు అది? క్షమించే మనస్సు. చెప్పండి గట్టిగా, ఏ మనస్సు అండి? ఇప్పుడు మనలో మనకి ఏమైనా భేదాలు ఉన్నాయా? కుటుంబాల్లో ఎక్కడైనా కలహాలు ఉన్నాయా? ప్రశ్నించుకుంటే తప్పేం లేదండి, ప్రశ్నించకపోవడమే తప్పు, పరీక్షించుకోలేకపోవడమే తప్పు. కుటుంబాల్లో భేదం ఉంటే, భార్యాభర్తల మధ్యలో భేదం ఉంటే దేవుని ఆత్మకార్యం ఎలా జరుగుతుంది? నీ ప్రార్థన దేవుని దగ్గరికి ఎలా వెళతాయి? ఆయన ఏందని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారికి 1000 తరాలు వాగ్దానాలు. ఈ వాగ్దానాలు ఎలా మనం స్వతంత్రించుకుంటాం? ఇంట్లో సమాధానం లేకపోతే, ఇంట్లో ప్రేమ లేకపోతే, లోపడవలసిన చోట స్త్రీ లోపడకపోతే, ప్రేమించవలసిన చోట పురుషుడు ప్రేమించకపోతే, స్త్రీ పురుషుల మధ్యలో క్రీస్తు అనురాగము, క్రీస్తు ప్రేమ, క్రీస్తు కృప, క్రీస్తు మనస్సు ఇద్దరి మధ్యలో లేకపోతే ఆ కుటుంబానికి దీవెన ఎవరిస్తారు? వ్యర్థమైపోయిందా? ఇప్పటి వరకు ప్రయాసం వ్యర్థమైపోయిందా? ఇప్పుడు దాకా పరిగెత్తిన పరుగంతా కూడా వృధా అయిపోయిందా? అందుకని ప్రియ దేవుని బిడ్డలారు, ఏ క్లిష్ట పరిస్థితి జీవితంలో, కుటుంబంలో కానీ మరి వెలుపలు కానీ, ఎక్కడ ఏ పరిస్థితి నీ జీవితంలో కఠినమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, ఒకవేళ ఎవరైనా నిన్ను దూషించినా, నిన్ను నిందించినా ఏం చేయమంటున్నాడు? క్షమించు, సహించు, ఓర్చుకో, క్షమించు. ఈ రోజున ఆ సమాధానము మన మధ్యలో నిలిచి ఉండటానికి కోసమే, మనకు మనకున్నటువంటి విభేదాలు కొట్టివేయటం కోసమే, రెండు విరోధాలు మనకి, ఇద్దరికి విరోధులు, పరలోకానికి విరోధులు, తండ్రికి విరోధులు, మన భూలోకంలో మనుషులకి విరోధులు, ఇద్దరు విరోధులమే. ఒకరికొకరు ప్రేమ లేదు, ఒకరినొకరు పంచుకోలేము, ఒకరినొకరు సహించుకోలేము, ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు ఉండటానికి కుదరదు. క్షమించుకోవాలి, సహించుకోవాలి. ఒకవేళ ఎవరైనా గ్రహింపు లేని స్త్రీ కానీ పురుషుడు కానీ ఉందనుకోండి, బాధ్యత ఎవరిది? పురుషుడిది, యజమాని బాధ్యత. యజమాని తన కుటుంబాన్ని సరిచేసుకోవాలి, తన భార్యను సరిచేసుకోవాలి, యజమాని తన కుటుంబాన్ని పోషించుకోవాలి, యజమాని తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది యజమానికి ఉన్నది. అందుకని వెంట వెంటనే వీటిని మనం చాలా జాగ్రత్త, క్షమించు తండ్రి. స్టెఫన్ అదే బాటలో నడిచాడు కదా, చంపేస్తున్నప్పుడు ఏమన్నాడు? క్షమించి, పాపం ఈ నేరం వాళ్ళ మీద మోపోద్దు, క్షమించు ప్రభు అన్నాడు స్టెఫన్. అలా క్షమించే మనసు ఉందా? పరలోకం కోరుకుంటున్నాం, క్రీస్తు రక్తం చేత కొనబడ్డాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాం, అనుదినము దేవుని వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధిలో వారానికి 2 సార్లు 3 సార్లు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నాం, కానీ ఇలాంటి క్షమాకు బుద్ధి మన జీవితంలో లేకపోతే కలహం ఎక్కడ ఉందో సైతాను అక్కడే ఉంది. చీటి మాటికి చిల్లి గజ్జలు పెట్టుకోకండి, ఒకరికొకరు సర్చ్ చేసుకోండి, తగ్గించుకోండి. ఎవరెక్కడ తగ్గించుకోవాలో, ఎవరెక్కడ లోపడాలో దాన్ని పరీక్ష చేసుకోండి. రోమపత్రికకు 12వ అధ్యాయం ఇద్దాం ఒకసారి చదువమ్మా మొదటి దగ్గర నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా మీరు ఉన్న పాటున దేవుని కోసం ప్రతిష్ఠించుకోండి. దోషము లేని, పాపము లేని, అపరాధము లేని జీవితంగా మీ జీవితాన్ని దేవుడు మార్చాడు. మార్చిన ఈ జీవితాన్ని ఎవరు ప్రతిష్ఠించుకోమన్నాడమ్మా?
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. ఆయనకు 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 ఇదిగో ఈ చిన్న శరీరము, ఈ శరీరం మీద నీకు తప్ప అధికారం లేదు. కొంచెం కష్టంగా ఉన్నట్టుంది కదా, ఇబ్బందికరంగా ఉంది. ఈ శరీరం మీద నీకు తప్ప నాకు అధికారం లేదు. బతిమాలుకున్నా ఆయనకు అప్పగించండి శరీరాన్ని. ఇంకా చదువమ్మా, కొంచెం ముందుకెడదాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. మీరు ఈ లోక మర్యాద అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి, దేవుని మెప్పిస్తావా మరి లోకాన్ని మెప్పిస్తావా? లోకాన్ని మెప్పిస్తేనేమో మంచి బిరుదులు వస్తాయి. వాడు మనిషి ప్రార్థన చేసుకున్నవాడు అండి. మనతో పాటు ఎక్కడికి వచ్చాడు? అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చాడు. రెండిళ్ళు కలిసిపోయాడు. అది ఎవరు మెప్పు? లోకం. లోకంలో మేము మెప్పు కోరినట్లయితే వ్యర్థమే, నీ మెప్పు వ్యర్థమే. లోకమును సంతోషించడానికి లోకము నిన్ను రక్షించిందా? లోకము నీ కోసం వెల చెల్లించిందా? లోకము నీ కోసం పరలోకానికి తీసుకుని వెళ్తుందని లోకం చెప్పిందా? అధోగతి పాలై దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న ఈ లోకము మన దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పి మన మోసం చేసి తనలోకి లాగేసుకుంటుంది లోకం. అందుకని లోకం మర్యాదని అనుసరించక మొహమాట మనకు చాలా ఉంటుందండి. కొన్నిసార్లు ఏది చేయొద్దు అనుకుంటాము, సమాజంలో అదే ముందుకు వస్తుంది, ఎదురుకుండా వస్తుంది. ఎదురుకున్నప్పుడు మనం ఏమవుతామంటే ఉక్కిరి బిగ్గర అవుతాము. చేయకూడదు అన్నది కానీ మొహమాటం ఏం చేస్తుంది? అందుకని ప్రియ దేవుని బిడ్డలారు, లోకంలో మర్యాద గౌరవాలు కోరుకోవద్దు. లోకం మెచ్చి నీకు మేకతోలు తొడగదు, లోకం మెచ్చి నిన్ను పరలోకంలో కూర్చోబెట్టదు. అందుకని వీటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుని రాబోయే దినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కోవలసిన వారం కొన్న ఉన్నాం కనుక ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడే దేవుడు సమయోచిత సాయం మనకు ఇస్తున్నాడు కనుక మనం పరీక్ష చేసుకుని మనం విమర్శ చేసుకుని కలహం ఎక్కడున్నది, భేదం ఎక్కడున్నది, మత్సరం ఎక్కడున్నది, డబ్బం ఎక్కడెక్కడున్నది, క్షమించలేకపోవడం ఎక్కడ ఉన్నది, దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోలేకుండా దాచుకునే స్వభావం మన దగ్గర ఎక్కడున్నది, నా దగ్గర ఎక్కడున్నది, వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఎప్పటికప్పుడే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన నామంలో ప్రార్థన చేసి విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి హత్తుకోవలసిన దాన్ని హత్తుకొనండి. జీవము నిత్య జీవము ప్రాప్తిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు. అనుదినము శరీరంతో సహవాసం చేస్తూనే ఉంటాం, అనుదినము లోకంలో ఉంటూనే ఉంటాం. అనుదినము ప్రభువా మా తండ్రి, మా జీవితాల తండ్రి నీ ముందు పెట్టుకుని మీ ఎదుట కూర్చుని దివరాత్రులు నీ వాక్యమును ధ్యానించి నీ వాక్యములో ఉన్న సత్యమును గ్రహించి వాక్యమనే అద్దములో నుంచి మా జీవితాన్ని ఎప్పటికప్పుడే ప్రభువా సరిచేసుకుని మేము నిర్దోషులుగా నిష్కళంకులుగా గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి నిత్య జీవానికి వారసులు వెళుతున్నప్పుడు ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో ప్రతిబంధకాలు, ఎన్నో పరీక్షల్లో నుంచి దాటి వెళ్ళాలి, ఎన్ని పరిశోధనల నుంచి దాటి వెళ్ళాలి. అయ్యో 40 లక్షల మంది బయలుదేరారు ప్రభు, పరిశోధనలో పరిశుద్ధతలో వాళ్ళు నిలవలేక ఇద్దరు మాత్రమే యోధాన్ని దాటారు. మొదట బయలుదేరిన వారు మధ్యలోనే రాలిపోయారు. లేఖనం చెబుతుంది తండ్రి, అలాగే ఆరంభించిన ఈ పరుగు పందెము మా జీవితాలకు విజయోత్సవం ఇవ్వాలి. నీ కృప మా మీద నిలిచి ఉండాలి, నీ సన్నిధి మా మీద నిలిచి ఉండాలి. మీరు మమ్మల్ని చేయబట్టుకొని నడిపించాలి. ఒక్కరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, జీవితకాలం అంతా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడిన బిడ్డలందరి మీద కూడా నీ కనుదృష్టి ఉంచండి. ఈ బిడ్డలందరినీ కూడా జీవితకాలం అంతా కూడా మీరు కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకని ఎందరూ మీ చేతికి అప్పగించుకున్నారో వారందరినీ కాపాడి వారి జీవితంలో ఏ మేలు కొలవ కాకుండా సమృద్ధి అయిన మేలుతోనూ సమృద్ధి అయిన దీవెనతో నింపండి. తను నిలిచిండాడు అనేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని పౌలు అన్నాడు చెప్పాడు ఆయన. అలాగే చిన్న చిన్న విషయాల్లో ప్రభువా సులువుగా చిక్కులు పెట్టే పాపం, సులువుగా చిక్కులు పెట్టే సమస్యలు,
జీవితంలో బిడ్డలకు కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, నీ బిడ్డలు ఎక్కడున్నప్పుడో కూడా సులువుగా చిక్కులు పెట్టి ఆ ప్రతికూల పరిస్థితులు ఉంటే ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి నీ బిడ్డని విడిపించి అనుకూల ద్వారం తెరువు, ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇది ఓ ప్రభువా, ఈ బల్ల నీ బల్ల ప్రభువా. మరణించి తిరిగి లేచి పునరుద్ధానం పొందినాక నీ మహిమా ప్రభావాలతో నింపబడిన బల్ల ఇది నాయన. అందుచేత దానిలో చేయబెడుతున్నాడు బిడ్డలందరూ కూడా పరితాప హృదయముతో, ఎక్కడ విగ్రహారాధన, ఎక్కడ గొణుగుడు, ఎక్కడ సణుగుడు, ఎక్కడ విధేయత, ఎక్కడ తిరుగుబాటు, ఏ విషయంలో కూడా ఎక్కడ ఏమి లేకుండా ఎవరికి వారే తమ తాము సరిచేసుకొని ఎవరింట్లో వాళ్లే నీ బల్ల దగ్గరకు వచ్చి కుటుంబాలుగా కుటుంబాలుగా ఏదైనా పాలు పొందుతున్నా ఆ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ కనుదృష్టి వారి మీద ఉంచండి. ఎక్కడైనా సణుగులు సంచయాలు ఉన్నాయేమో ప్రభు, ఆ సణుగులు సంచయాలు తీసేయండి నాయన, వాటి వల్ల ఎంతో నష్టం నాయన. కనుక ఈ విధంగా ఈ ఉదయకాలం ప్రార్థన చేసి నీ సంఘమును నీ చేతికి అప్పగిస్తుండగా ఈ కార్యంలో పాలు పొంది నేను మహిమపరిచే భాగ్యం దయచేయండి. యేసు నామమున నమ్ముతండి. ఆమెన్. 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 మెస్సియా ఫెలోషిప్, మా ఆరాధన కార్యక్రమాలు, ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6:45. Do not worry about the circumstances you're facing right now, because he is with you and he is walking with you, and be confident that he will never leave you nor forsake you. He is turning your life around. He is giving a breakthrough. Hallelujah. Don't give up. The Lord is still at the throne. He is fighting for you. He is working out things on your behalf. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:30. ఆత్మ సంబంధమైన స్తుతి ఆరాధన, అభిషేకంతో కూడిన వర్తమానములు, అనేక మంది చెవులు గింగురమన్నట్లుగా అద్భుతాల మీద అద్భుతాలు చేయడానికి, నా ప్రజల పక్ష ఆశ్చర్యం చేయడానికి నేను ఈ తలవని ఎన్నిక చేసుకున్నాను. ఒక నూతన కార్యం ఈ మందిరంలో చేయబోతున్నాను. స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5:00. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30. కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి గల కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్షాన్నాను, నిన్ను విడవను, ఎడబాయను. దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మెస్సియా బుక్ స్టోర్, బైబిల్స్, వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటెమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభ్యమగుచున్నవి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 రోడ్, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.